ఇంతేకాదు చోడవరం చెడ్డికాడ రోడ్డు కూడా ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల రూపాయలు ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి ఆ నిధులు కేటాయించి ఇంటింటికి ఉచితంగా కుళాయి కూడా ఇచ్చే కార్యక్రమానికి ఆనాడు పునాది లేశాం, పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి అది కూడా ఆపేసింది. ఇంతేకాదు ఈ ఒక్క నియోజకవర్గంలో 145 కిలోమీటర్లు ఆనాడు సిసి రోడ్లు వేశాం. ఏకంగా 21 వేల ఎకరాలకి ఆనాడు అదనంగా సాగునీరు కూడా అందించింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు అన్నగారు అన్ని కోరికలు నన్ను కోరారు, కానీ ఏనాడైనా మనం ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయట్లేదు, ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా? ఎవరం వెళ్ళా? ఎందుకంటే తన్నే దున్నపోతూ జోలికి ఎవరు వెళ్ళాం? తంతుంది కదా అని తెలుసు. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుకుతాం. తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా సార్. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా సార్. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తెలియవాడు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది. అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఏమా ఈ కోడిగుడ్డు మంత్రి? ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి అడతాను. అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారు నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరిని ఉద్యోగం అడితే రారా ఇదిగో లెటర్ తీసుకో పలాన కంపెనీకలు ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా కనీసం ఒక్కరికైనా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పాలా? చెప్పమంటారా? 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుబ్బేస్తున్నాడు. సెంట్ స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి. ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు. ఏపీ ఈడీసీఎల్తో ఏకంగా విలీనం చేసి మన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు. ఏకంగా బినామీ పేరులతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది. ఏకంగా ఈరోజు మంత్రి వాళ్ళ ఆయన చుట్టూ ఉన్న 4 తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకి పరిచయం చేశారు. గంజాయికి మన బిడ్డల్ని బానిసలుగా చేశారు. నేను చూశాను తల్లి, 100 కుటుంబాలు పాదయాత్ర నేను కలిశాను తల్లి. ఈ గంజాయి వాళ్ళు ఎలా నాశనం అయ్యారో. ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టను. ఈ సభాముఖంగా ప్రజలను కూడా నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే మూసేశారో దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు కాపు భవనాలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు చెప్తున్నాం. ఇంకా కసిమకోట రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నల్ల బెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. దానికి కారణం ఒకటే, ఈయన కల్తీ మధ్య అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నల్ల బెల్లం రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఏకంగా నల్ల బెల్లం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేను చూశాను నా పాదయాత్రలో. అందుకే ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా,
నల్లబల్ల రైతుల్ని గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నా నాకు తెలుసు తల్లి, నేను ఇక్కడ పాదయాత్ర చేశా, పాదయాత్ర చేస్తే నా కాలు కూడా నొప్పి వచ్చింది తల్లి, నాకు ఎప్పుడు రాలా, కానీ మన రోడ్లో నడిచిన నొప్పి కూడా వచ్చింది. ఆ రోజు నేను నడిచినప్పుడు గ్రామస్తులు కూడా బయటకు వచ్చి నాకు సంక్షేమ కార్యక్రమాలు మాకొద్దు, కనీసం మా రోడ్ వేయండి చాలని చెప్పారు. వాళ్ళకి ఆనాడే హామీ ఇచ్చా, మీ సంక్షేమ కార్యక్రమాలు జోలికి మేము రాం, కానీ యుద్ధ ప్రాతిపదికంగా అద్భుతమైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈ డిఫామ్ పట్టా సమస్య పరిష్కరించే బాధ్యత మాది. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులు కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన అధ్యక్షుడు పిలుపు రా కదలి రా, ఒక పిలుపు వస్తే పరిగెత్తుకుంటే సైన్యం ఒక తెలుగుదేశం పార్టీదే. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గత 2014లో కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం, ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందజేశాం. ఈరోజు కార్యకర్త ప్రమాదంలో చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా కార్యకర్తల కోసం పార్టీ ఖర్చు పెట్టింది. ఇంతేకాదు, కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లోనే ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. గత 5 సంవత్సరాల్లో మనపైన అనేక కేసులు పెట్టారు. మన నియోజకవర్గంలో కూడా చూశాం కాయల మురళి గారి పైన ఎలాంటి కేసులు పెట్టారు. ఏకంగా రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. బుద్ధ నాగ జగదీష్ గారిని కూడా, ఆయన కుటుంబాన్ని ఎట్లా వేధించిందో ఈ ప్రభుత్వం మనందరం చూసాం. ఆయన దగ్గర చిన్న కోల్డ్ స్టోరేజ్ ఉంటే కూడా అది మేము తీసుకోం, కరెంటు కూడా కరెంటు కనెక్షన్ ఎలా కట్ చేశారో మనందరం చూసాం. గతంలో రాజకీయాలు ఎప్పుడు ఎట్లా లేవు, ఏనాడు ప్రత్యర్థులపైన దొంగ కేసులు పెట్టలా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన 22 కేసులు పెట్టారు తల్లి, నా పైన SC ST కేసు పెట్టారు, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్ చూడలేదు తల్లి. ఇప్పుడు గత 4 సంవత్సరాలు 10 నెలలుగా నన్ను 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారి ఇంట్లోకి మారిపోయింది తల్లి. నాకు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఏకంగా 53 రోజులు రాజమండ్రి జైలు బంధించారో మనందరం చూసాం. ఎలా ఆయన ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. చేయని తప్పుకి ఆయన ఎలా హింసించారో మనందరం చూసాం. అందుకే ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర పుస్తకంలో నేను రాసుకున్నా. చాలా మంది అడిగారు ఎర్ర పుస్తకం ఎందుకని, పేర్లు ఎందుకు రాసుకున్నారని అడిగారు. ఈ అధికారులు చాలా తెలివైన వాళ్ళండి, ప్రత్యేకంగా ఎవరైతే ఈ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు అతి తెలివి ఉన్నాళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే నాయకుడిని పట్టుకుని మళ్ళీ మన దగ్గరకు వస్తారు పోస్టింగ్కి. అందుకే ఇప్పుడు ఏమన్నా పోస్టింగ్ వస్తే ముందర ఈ పుస్తకం తెరిచి చూస్తా వాళ్ళ పేరు ఉందా లేదా అని. ఉంటే వాళ్ళు కూడా చెప్తా సారీ బ్రదర్, ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది, రేపు మాపో మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సి వస్తుంది, మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందని నిర్మమాటంగా వాళ్ళకి చెప్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఆనాడు అడ్డగోలుగా అర్ధరాత్రి బాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి
పవన్ అన్న. ఆయన ఆనాడు ఒక మాట చెప్పాడు, లోకేష్ నువ్వు దమ్ము ధైర్యంగా ఉండు, నీకు ఒక అండగా నేను నిలబడతాను, మీరు అధైర్యపడద్దు, ముందరికెళ్ళండి, మన పోరాటం మీ ప్రభుత్వం పైన కొనసాగాలి. ఆనాడు ఆయన ప్రత్యేక విమానం వేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలంటే ఏకంగా 3 గంటల సేపు బార్డర్లు ఆపేసింది ఈ ప్రభుత్వం. ఆయన అనేక రకాలుగా హింసించింది ప్రభుత్వం. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా పోరాడి ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని. అందుకే ఇక్కడున్న జన సైనికులకి, పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా, ఈ వైకాపా పార్టీలో పేటీఎం బ్యాచ్ ఉందని 5 రూపాయలు ఇస్తే పనికిమాల పనులు చేస్తారు, మన మధ్య చిచ్చు పెడదానికి ప్రయత్నిస్తున్నారు. పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులను తిడతారు, జన సైనికుల పేర్లు పెట్టుకుని పసుపు సైన్యాన్ని తిడతారు. దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, పవన్ అన్న బలి చెప్పాడు, మన లక్ష్యం ఒకటే, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి అటు పసుపు సైన్యం ఇటు జన సైనికులు కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. అదేవిధంగా ఈ శంకరరామం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు నేను కోరుతున్నా. అన్నగారు కిట్టిస్తారు, మీ అందరికీ ఇలా కిట్ ఇచ్చాం. దీంట్లో ఈ కిట్లో క్యాలెండర్లు ఇవ్వండి. ఈ కిట్లో 25 చొప్పున ఒక కట్టగట్టాం. ఇదేనంటే ఒక పక్కన మన ఇచ్చే బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన మన ఇచ్చిన క్యాలెండర్, ఈ సంవత్సరం క్యాలెండర్. ఇది రాబోయే 5 రోజుల్లో ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల పైన ఉంది. దానికి కారణం ఒకటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 6 హామీలు మనం నిలబెట్టుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఇదిగో ఆ క్యాలెండర్, మేము ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నాం అని చెప్పుకునేదానికి ఈరోజు ప్రతి గడపకి ఈ క్యాలెండర్ చేర్చాలని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా సైకిల్ కూడా ఇస్తున్నాం, నేను పెట్టుకున్నట్టు సైకిల్ పెట్టుకుని ఈ 2 నెలలు మనం ప్రతి గడప తొక్కాలి. ఇంకా కార్డు ఇచ్చాం, చాలా మంది అడిగారు ఈ కార్డు ఎందుకని. ఇక్కడున్న కార్యకర్తలు మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి ఈ కార్డు. ఇక్కడ మన ఇచ్చిన 6 హామీలు ఉన్నాయి. మన బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, లేదంటే టీ తాగేదాన్ని టీ దుకాణంకి వెళ్ళినా, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసడానికి వెళ్ళినా, అక్కడ ఈ 6 హామీలు ప్రజల దృష్టికి తీసుకురావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని ఇది మీకు ఇష్టం కూడా జరిగింది. దాంతోపాటు ఎటుగో ఎండాకాలం మొదలవుతుంది, పసుపు క్యాప్ ఇచ్చాం, ఈ క్యాప్ వేసుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. గతంలో బాధుడే బాధుడు చేశాం, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి చేశాం, కానీ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీలో కొత్త విధానం తీసుకొచ్చాం, అది టెక్నాలజీతో జోడించే విధానం. అది ఎందుకు తీసుకొచ్చామంటే ఎవరు బాగా చేశారు, ఎవరు చేయలేకపోతున్నారో పార్టీకి నేరుగా తెలిసేదానికి. ఈరోజు ఈ మీటింగ్ వచ్చినా కొంచెం ఆలస్యం అయిందంటే దానికి కారణం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఎవరైతే బాగా చేశారో ఆ కార్యకర్తలు గుర్తించి ఉత్తమ కార్యకర్త అవార్డు నేను ఇస్తాను జరిగింది. వాళ్ళతో నేను ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళు పార్టీకి చేసిన సేవల్ని నేను గుర్తించాను. పాదయాత్రలో అనేక మంది లక్షలాది మంది కార్యకర్తలను కలిశారు. అదిగోండి ఇక్కడ కూడా అక్కడ కూడా సర్టిఫికెట్లు ఇచ్చాం. తమ్ముడు సర్టిఫికెట్ ఉల్టా పట్టుకున్నావు స్వామి, అది తాతయ్య ఒక్క నిమిషం తాతయ్య, ఇది ఈ సర్టిఫికెట్ పనిచేసే కార్యకర్తలు ఎవరైతే బాగా చేశారో ఈ బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ వాళ్ళు గుర్తిస్తూ ఇచ్చింది పార్టీ. అదేవిధంగా మన టీడీపీ యాప్లో ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళు కూడా గుర్తించి సర్టిఫికేట్ పంపిస్తుంది మన పార్టీ. ఇది కేవలం సర్టిఫికేట్ కాదు, ఇది రేపు బాబు గారిని కలవాలన్నా నన్ను కలవాలన్నా గ్రీన్ ఛానల్ ఉన్న సర్టిఫికేట్, అది ఆ హక్కు పనిచేసే కార్యకర్తలకి మేము కల్పిస్తాం జరిగింది. అంతేకాదు ఇది వేదికమైన ఉన్న ఎవరు ప్రమేయం లేకుండా కార్యకర్తలు గుర్తించే విధానం. వేదికమైన పెద్దలు ఎవరి పేర్లు ఇవ్వలా, డైరెక్ట్ బటన్ నొక్కాం, పనిచేసే కార్యకర్తలు నేను గుర్తించాను. సో రేపు నామినేటెడ్ పోస్టులు కూడా ఇదే విధంగా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తున్నా. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు కష్టపడాలి, ప్రతి గడప తొక్కాలి, టెక్నాలజీతో జోడించిన
బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖం మిమ్మల్ని అందరు కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఒక్క నిమిషం, ఏమో స్పీడ్ లో ఉన్నారబ్బా. ఇప్పుడు దయచేసి అందరు నుంచుని మీరు మీ స్థానంలో నుంచుని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అన్నగారు ఇప్పుడు ప్రతిజ్ఞ చదువుతారు. మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీరు మీ కుడి చేతిని జై గుండు పైన పెట్టండి. అంటే ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని దీనికి ఇండికేషన్. అందరే మీ చెయ్య గుండు పైన పెట్టుకుని ప్రతిజ్ఞ చేయాలా? మీ పేరు చెప్పుకోండి. నేను పీలా గోవింద సచ్చరణ. నేను ఆంధ్రప్రదేశ్ కు నేను పీలా గోవింద సచ్చరణ. మీ పేరు చెప్పండి. అనే నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తానని 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ సిక్స్ హామీలను ప్రయోజనాలను వివరిస్తానని ఈ 2 నెలల్లో నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకిత చేస్తానని ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తారని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మన యువనాయకు నారా లోకేష్ గారు చెప్పినట్టు ఏవైతే ప్రశంస పత్రాలు ఇచ్చారో కొందరికి అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడు వచ్చి కొందరు ఇబ్బంది పడరు. అందరికీ కూడా మళ్ళా 2 ఫేజ్ లో మన లోకేష్ గారు ఇస్తారు. ఈ సూపర్ సిక్స్ విషయంలో అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ చేశావో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలని చేతులు ఎత్తాలా? ప్రతిజ్ఞ 100కి 100 చేతులు నెరవేర్చాలా? పిడికిలు జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నారా లోకేష్ బాబు, జై బాలయ్య.